స్త్రీల ఆర్థిక స్వయం ప్రతిపత్తి వారి సామాజిక ఆర్థిక పురోగతికి నిదర్శనం స్త్రీల ఆర్థిక స్వావలంబన వారి కుటుంబాభివృద్ధికి మూలాధారం కుటుంబ అభివృద్ధి గ్రామీణాభివృద్ధికి ఆరంభ సంకేతం గ్రామీణ స్త్రీలకు వారు నిర్వహించే ఆర్థిక కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారి స్వావలంబనకు స్వయం సమృద్ధికి కావలసిన చేయూతనందించినట్లయితే అది గ్రామీణాభివృద్ధికి తొలిమెట్టు అలా గ్రామీణ స్త్రీలను ఐక్యపరచి ఆర్థిక స్వావలంబన స్వయం వృద్ధి అంతిమ లక్ష్యాలుగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది పరస్పర సహాయ సహకారాలు భూమికగా సమష్టి వత్తిడి ఓ సాధనంగా ఈ మహిళా సంఘాలు పనిచేస్తాయి మహిళా పొదుపు సంఘాలు అత్యున్నతంగా పనిచేయాలంటే ఆ మహిళా సంఘం క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవాలి సభ్యులందరూ పొదుపు చేయడాన్ని బాధ్యతగా భావించి పొదుపు చేసుకోవాలి సంఘంలోని సభ్యులందరూ పరస్పరం రుణాలు ఇచ్చుపుచ్చుకోవడం చెయ్యాలి అంతేకాకుండా బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడం పుస్తకాలు డాక్యుమెంట్స్ రికార్డులను సక్రమంగా నిర్వర్తించుకున్నట్లయితే ఆ మహిళా సంఘం సుస్థిరమైన పనితీరుతో మంచి మహిళా సంఘంగా పురోగమిస్తుంది నా పేరు చిలకమ్మ మాది అంబేద్కర్ గ్రూపు మేము పొదుపు ఫస్ట్లో యాభై చేసుకున్నాం మళ్ళీ వంద వంద చేసుకొని పొదుపు చేసుకుంటున్నాము లోన్లు నాలుగు లోన్లు తీసినాం సార్ ఫస్ట్ లోన్ వచ్చి చింతపండు వచ్చి ఆవు మూడేళ్ళలోనొచ్చి ఇంటి పెట్టుకున్నాం లోన్ ఆటో పట్టుకున్నాం డీజిల్ బాగా మూడు వందలు అట్లా మిగులుతుంది దాన్ని చేసుకొని మేము ఇంట్లో చేసుకుంటున్నాం సార్ పొదుపు కట్టుకుంటున్నాం పొదుపు చేసుకుందాము ఇంకా పది రూపాయలు కట్టుకున్నాం అంటే మన పొదుపులోనే ఉంటుంది కదా అని ఆశపడతా అందరూ వెళ్తాను నైట్లో ఇంకా చిన్నపిల్లల్ని తీసుకొని నైట్లో వెళ్తాను నేను ఒకటే ఉంటాను మళ్ళీ చీటీ డబ్బులు వచ్చి వీళ్ళ దగ్గర ఇంటి దగ్గర పోయి నేను తీసుకొని పోయి వచ్చేది లేదు మగోళ్ళే వచ్చేది డబ్బులు ఇచ్చేది వచ్చేది కానీ ఏ మహిళా సంఘం అయితే నెలవారీ సమావేశాలు జరుపుకోకుండా పొదుపు సక్రమంగా చేసుకోకుండా పుస్తకాలు డాక్యుమెంటు రికార్డులను పట్టించుకున్నట్లయితే ఆ మహిళా సంఘం ఎటువంటి పురోగతి సాధించకుండా మిగిలిపోతుంది అందుకే మహిళా సంఘాల యొక్క సుస్థిరమైన పురోగతికి పంచసూత్రాలను పాటించడం తప్పనిసరి కేవలం మహిళా పొదుపు సంఘాలతో పొదుపును ప్రోత్సహించడమే కాకుండా ఆ మహిళా సంఘాలకు వివిధ పథకాలు ప్రణాళికలతో చేయూతనిచ్చినట్లయితే అది వారి స్వయం స్వావలంబనకు మార్గం సులభం చేస్తుంది మహిళా సంఘాలలో ప్రభుత్వ పథకాలు వాటికి ఉపయోగించాల్సిన విధానంపై అవగాహన కల్పిస్తూ వారు నిర్వహించే చిన్న తరహా వ్యాపార కార్యక్రమాలు కులవృత్తులు ఇతరత్ర కార్యక్రమాల్లో మెరుగైన లాభాలు వచ్చేలా వారిని ప్రోత్సహించడం చేసినట్లయితే అది వారిలో ఆర్థిక అక్షరాస్యతకు దోహదం చేస్తుంది ప్రతి పేద నిరుపేద మహిళ తన దారిద్ర్యాన్ని దాటి పేదరికాన్ని పోగొట్టుకోవాలంటే ఒక సరైన ప్రణాళిక అవసరం అందుకే ప్రతి మహిళా సంఘ సభ్యురాలు కుటుంబ పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవాలి ఆ తరువాత మహిళా సంఘాలు నెలనెలా జరుపుకునే సమావేశాల్లో కుటుంబ పెట్టుబడి ప్రణాళికల ఆధారంగా మహిళా సంఘాలు సూక్ష్మ రుణ ప్రణాళికను రూపొందించుకోవాలి కుటుంబ పెట్టుబడి ప్రణాళిక సూక్ష్మ రుణ ప్రణాళికల ఆధారంగా మహిళా సంఘాలు రుణ సదుపాయాలను పొందుతాయి అలా పొందినటువంటి రుణాలతో లాభదాయకమైన కార్యక్రమాలు చేసేందుకు ఆ గ్రామంలో పెట్టుబడి అవకాశాల విశ్లేషణ చేయవలసి ఉంటుంది గ్రామీణ పెట్టుబడి అవకాశాల విశ్లేషణ నాలుగు మూల సూత్రాల ఆధారంగా చేపట్టడం జరగాలి ప్రతిపేద నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన జీవనోపాధిని పెంచడం కోసం వారి యొక్క ఖర్చును తగ్గించాలి ఆదాయం పెంచాలి విపత్తులు తగ్గించి వారికి పని దినాలు పెంచాలి గ్రామ పరిశీలనలో భాగంగా గ్రామంలోని పెద్దలు వ్యాపారులు కుల సంఘాలు యువకులు మరియు నైపుణ్యత కలిగిన వ్యక్తులతో సంభాషించడం కొనుగోళ్లు అమ్మకాల విశ్లేషణ చేసి ఆ తరువాత గ్రామ సమాచార సేకరణ వనరుల చిత్రపటం రూపొందించుకోవాలి ఆ తరువాత గ్రామంలోని అన్ని స్వయం సహాయక సంఘ సభ్యులతో చర్చించి పెట్టుబడి అవకాశాల వివరాల పట్టికను రూపొందించుకోవాలి ఆ తరువాత గ్రామ ఐక్య సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి ఆ గ్రామంలోని పెట్టుబడి అవకాశాలను అందరికీ తెలియచేయాలి అలా గ్రామ ఐక్య సంఘాల పెట్టుబడి అవకాశాల విశ్లేషణ ప్రతిని బ్యాంక్ మేనేజర్కి ఒకటి గ్రామ ఐక్య సంఘానికి ఒకటి మరియు మండల సమాఖ్యకు సమర్పించాలి ఇప్పుడు బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలిచ్చే పద్ధతులను గురించి తెలుసుకుందాం బ్యాంకులు సాధారణంగా మహిళలకిచ్చే రుణాలను టర్మ్ లోన్ క్యాష్ క్రెడిట్ లిమిట్ అనే రెండు పద్ధతుల్లో ఇస్తారు టర్మ్ లోన్లో భాగంగా ఇచ్చే రుణాలు ఒక నిర్ణీత కాల వ్యవధిలో నెలసరి వాయిదా చెల్లింపులతో చెల్లించవలసి ఉంటుంది ఉదాహరణకు ఒక పొదుపు సంఘం ఆరు నెలల నెలసరి వాయిదా చెల్లింపులతో టర్మ్ లోన్ తీసుకున్నట్లయితే ఆ సంఘం ప్రతి నెల బ్యాంకు నిర్దేశించిన వాయిదా మొత్తాన్ని ఆ ముప్పై ఆరు నెలల్లో చెల్లించాలి టర్మ్ లోన్ విధానంలో కాకుండా క్యాష్ క్రెడిట్ లిమిట్ అనే పద్ధతిలో కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి క్యాష్ క్రెడిట్ లిమిట్ క్రియాశీలకంగా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తోన్న గ్రామీణ మహిళా సంఘాలకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల పన్నెండున క్యాష్ క్రెడిట్ లిమిట్ అనే పద్ధతిలో రుణాలివ్వాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది ఈ క్యాష్ క్రెడిట్ లిమిట్ ద్వారా మహిళా సంఘాలు తమకవసరమైన రుణ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా స్వీకరించవచ్చు ప్రతి మహిళా సంఘానికి రుణ రూపేణా ఇచ్చే క్యాష్ క్రెడిట్ లిమిట్ ని ఆ మహిళా సంఘం గడిచిన మూడేళ్లలో ఉన్నటువంటి సంఘ నిధి రాబోయే మూడేళ్లలో ఉండేటటువంటి సంఘ నిధిని అంచనా వేసి ఆ మహిళా సంఘానికి క్యాష్ క్రెడిట్ లిమిట్ని నిర్ణయిస్తారు టర్మ్ లోన్స్ కిందకి శాంక్షన్ చేసేవాళ్ళము ఆ టర్మ్ లోన్స్ సిక్స్టీ మంత్స్ కానీ థర్టీ సిక్స్ మంత్స్ కానీ ఇన్స్టాల్మెంట్ కడితే ఆ ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ రెగ్యులర్గా పే చేసేవాళ్ళు రెండు పదకొండు చివరిలో ఆర్బీఐ నుంచి గైడ్లైన్స్ వచ్చాయి దాని ప్రకారం ఏం చేయాలంటే అన్ని స్వయం సహాయక సంఘాల సంఘాలన్నింటినీ క్రెడిట్ లిమిట్ సీసీ లిమిట్ కింద ఉన్నటువంటి లోన్లుగా శాంక్షన్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారము మనము వాళ్ళ సేవింగ్స్ ఎలా ఉంటుంది వాళ్ళ సేవింగ్స్ని బట్టి ఫోర్ టైమ్స్ శాంక్షన్ చేయాలి ఉదాహరణకి మొదట కొత్తగా ఓపెన్ అయిన సంఘం అనుకోండి దాని ఆ సంఘము పది మంది సభ్యులు ఉండి నెలకి వంద రూపాయలు కడతా ఉంటే వాళ్ళు సిక్స్ మంత్స్కి మనకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది మనము ఇప్పుడు వాళ్ళకి సీసీ లిమిట్ దీని ప్రకారం అయితే మనకు ఐదు సంవత్సరాలకి ఎంత వాళ్ళు సేవింగ్స్ చేయగలరు అనే దాని ఆధారంగా మనం లిమిట్ ఫిక్స్ చేస్తాం సపోజ్ వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్కి నాలుగు లక్షలు వాళ్ళు సేవింగ్స్ చేస్తారు అని అనుకుంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లిమిట్ ప్రకారము ఎంత శాంక్షన్ చేయాలనేది మనం అసెస్ చేసుకుంటాము దీని ప్రకారం అయితే ఆరు నాలుగు ట్వంటీ ఫోర్ థౌజండ్ లిమిట్గా శాంక్షన్ చేస్తాం ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ వాళ్ళు రీపే చేసిన తర్వాత వన్ ఇయర్ కానీ లేదా సిక్స్ మంత్స్లో కానీ వాళ్ళ రీపేమెంట్ని బట్టి మళ్ళీ మనం అసెస్ చేసి వాళ్ళకి ఆ పీరియడ్కి ఉన్నటువంటి సేవింగ్స్ని బట్టి లిమిట్ ఎన్హాన్స్ చేయొచ్చు ఈ విధంగా ఫైవ్ ఇయర్స్కి ఒకేసారి లిమిట్ శాంక్షన్ చేసి మనం ఎవరి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి లిమిట్ ఎన్హాన్స్ చేసుకుంటే వెళ్ళొచ్చు మా సంఘం ఇది అంచనా బట్టి మాకు ఈ క్యాష్ క్రెడిట్ లిమిట్ అనేది మాకు దీ మంజూరు చేసినారు ఈ పథకము రెండు వేల పన్నెండు జనవరి నుండి అమల్లోకి వచ్చింది మేము ప్రస్తుతానికి ఏడవ నెలని తీసుకున్నాం ఇది దీన్ని మాకు ఐదు లక్షలు మంజూరు చేసినారు అంతకుముందు ఏమిటంటే మేము మా టర్మ్స్ టర్మ్స్ లోన్ తీసుకునేటప్పుడు ఇరవై రెండు కంతు ప్రకారం చెల్లించిన తర్వాత మేము అప్పులు తీసుకుంటాం దానివల్ల మాకు మధ్యలో కావాలంటే దానికి చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ ఈ సీసీఐ లోన్ వచ్చిన తర్వాత ఆరు నెలల వరకు మనము చెల్లించిన మొత్తాన్ని మనం తీసుకోవచ్చు త్రీ పర్సెంట్ కట్ అన్నారు కాబట్టి మాకు లిమిట్గా కట్టేదానికి లిమిట్గా ఉంది దీనివల్ల ఆరు సంవత్సరాలు ఎక్కడికి వడ్డీలకు పోకుండా మనకు వస్తుందని ఒక ధీమాతో ఏదో ఒక ఖర్చులు పెట్టుకుంటూ అభివృద్ధి రెండు సార్లు మూడు సార్లు తిరుగుతున్నాం ఆ పని లేకుండా ఇప్పుడు ఒకేసారి డాక్యుమెంటేషన్ చేస్తే దీనివల్ల మనం ఆరు సంవత్సరాలు పొందవచ్చు క్యాష్ క్రెడిట్ లిమిట్ లో భాగంగా పొందే రుణాలలో నెల నెల మూడు శాతం అసలును బ్యాంకులో చెల్లించాలి ఉదాహరణకు క్యాష్ క్రెడిట్ లిమిట్ లో ఒక మహిళా సంఘం ఒక లక్ష రూపాయల రుణం పొందినట్లయితే నెలకు ఆ సంఘం మూడు వేల రూపాయలు రెండు లక్షల రుణాన్ని తీసుకున్నట్లయితే నెలకు ఆరు వేల రూపాయలు మూడు లక్షల రుణాన్ని తీసుకున్నట్లయితే నెలకు తొమ్మిది వేలు అలాగే నాలుగు లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నట్లయితే నెలకు పన్నెండు వేల రూపాయలు బ్యాంకులో చెల్లించవలసి ఉంటుంది మహిళా సంఘాలు క్యాష్ క్రెడిట్ లిమిట్ రుణాలు ఆరు నెలల పాటు బ్యాంకులో చెల్లించినట్లయితే అలా చెల్లించిన మొత్తాన్ని మళ్లీ రుణంగా పొందే అవకాశముంది అలా మహిళా సంఘాలు తమకు అవసరం ఉన్నప్పుడల్లా బ్యాంకుల నుండి రుణాలు పొందవచ్చు కేవలం మూడు శాతం నెలసరి అసలు చెల్లింపుల సౌలభ్యంతో మహిళా సంఘాలకిచ్చే క్యాష్ క్రెడిట్ లిమిట్ గ్రామీణ మహిళలకు ఓ అక్షయ పాత్ర అలా పొందిన క్యాష్ క్రెడిట్ లిమిట్ రుణాలను సూక్ష్మ రుణ ప్రణాళిక ఆధారంగా వ్యయం చేసినట్లయితే మెరుగైన ఆదాయం లాభాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది సూక్ష్మ రుణ ప్రణాళిక ఆధారంగానే రుణాలను పంచుకొని పెట్టుబడి వ్యయం చేసినట్లయితే అప్పుడు చేసిన వ్యయంపై మెరుగైన ఫలితాలొస్తాయి గ్రామీణ మహిళా సంఘాల పురోగతికి మరింత దోహదం చేసేందుకు వడ్డీ లేని రుణాలు పథకాన్ని ప్రారంభించడం జరిగింది రుణాలు పరిచయం గ్రామీణ మహిళాభివృద్ధిని మరింత పటిష్టం చేసేందుకు వడ్డీ లేని రుణాలు పథకాన్ని జనవరి ఒకటి రెండు వేల పన్నెండున ప్రారంభించడం జరిగింది దీని ద్వారా బ్యాంకులు సంఘాలకు విధించే వడ్డీని పూర్తి సబ్సిడీగా పొందుతాయి ఈ వడ్డీ వడ్డీ లేని రుణాలు కూడా నుంచి మన అమలు చేస్తూ ఉంది కాబట్టి వడ్డీ లేని రుణాలు అన్న తర్వాత ఈ సీసీలో వాళ్ళు రీపే చేస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు తీసుకునేది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ల్యాక్స్ అవైల్ చేసుకున్నారనుకుంటే దానికి త్రీ పర్సెంట్ మినిమమ్ మినిమమ్ త్రీ పర్సెంట్ అనేది రీపే చేయాలి అంటే ఫిఫ్టీన్ థౌజండ్ మంత్లీ రీపే చేయాలి అది రెగ్యులర్గా ఉంటే ఆ మంత్లో ఎంత ఇంట్రెస్ట్ అయితే బ్యాంక్ ద్వారా డెబిట్ అయ్యి ఉంటుందో అకౌంట్కి వడ్డీ జమ ఉంటుందో ఆ అమౌంట్ని వడ్డీ లేని రుణం కింద సెర్ఫ్ నుంచి మనకి క్రెడిట్ అవుతా ఉన్నాయి మనం తీసుకునే డబ్బులు త్రీ పర్సెంట్ లెక్కన మనం బ్యాంక్కి కట్టాల కాబట్టి అది వడ్డీ లేని రుణం వడ్డీ లేని రుణం వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఈ త్రీ పర్సెంట్ మనకు కట్టినామంటే మొత్తం అమౌంట్ కలిపి మనకు సరిపోతుంది లోన్కి అలాగా వడ్డీ లేని రుణం మన గవర్నమెంట్ మనకి ఇస్తూ ఉంది ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చారు పోయిన సంవత్సరం రెండు వేల పన్నెండులో లోన్ తీసుకున్నాం అది క్యాష్ క్రెడిట్ లిమిటెడ్ దాని వచ్చి మూడు పర్సెంట్ కట్టమన్నారు అది కడితే మాకు బ్యాంకుకు ప్రభుత్వం వారు మిగిలిన వడ్డీ డబ్బులు మా అకౌంట్లోకి జమ చేస్తా ఉన్నారు టర్మ్ లోన్లో వడ్డీ లేని రుణాలు లెక్కించు విధానం ఉదాహరణకు సరస్వతి అనే మహిళా పొదుపు సంఘం ఐదు లక్షల రుణాన్ని యాభై నెలసరి వాయిదా చెల్లింపులతో పద్నాలుగు శాతం వడ్డీతో టర్మ్ లోన్ తీసుకున్నట్లయితే అప్పుడు నెలవారీగా బ్యాంకులో కట్టవలసిన మొత్తం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు సరస్వతి మహిళా సంఘం పదివేల రూపాయలు చెల్లించినట్లయితే మిగతా మూడు వేల రెండు వందల ఐదు రూపాయలు ప్రభుత్వం నెలనెలా బ్యాంకులో జమ చేస్తుంది రెండో ఉదాహరణగా సత్యసాయి అనే మహిళా సంఘం ఏడున్నర లక్షల రుణాన్ని యాభై నెలసరి వాయిదా చెల్లింపులతో పద్నాలుగు శాతం వడ్డీతో బ్యాంకు నుండి టర్మ్ లోన్ తీసుకున్నట్లయితే అప్పుడు బ్యాంకులో నెలవారీగా కట్టవలసిన మొత్తం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అప్పుడు సత్యసాయి మహిళా సంఘం తమ వాటాగా పదహారు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు చెల్లించినట్లయితే మిగతా మూడు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలను వడ్డీగా ప్రభుత్వం బ్యాంకుకు చెల్లిస్తుంది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే రుణాల్ని ఎంత మొత్తంలో తీసుకున్నా వడ్డీ లేని రుణాలు పథకం ఐదు లక్షల రూపాయల వరకే వర్తిస్తుంది క్యాష్ క్రెడిట్ లిమిట్లో లేని రుణాలు లెక్కించు విధానం ఉదాహరణకు అంబేద్కర్ అనే మహిళా పొదుపు సంఘం ఐదు లక్షల రుణాన్ని క్యాష్ క్రెడిట్ లిమిట్లో భాగంగా బ్యాంకు నుండి పద్నాలుగు శాతం వడ్డీతో పొందినట్లయితే అప్పుడు ఆ మహిళా సంఘం మూడు శాతం అసలు అంటే పదిహేను వేల రూపాయలు నెలనెలా బ్యాంకులో చెల్లిస్తున్నట్లయితే ఆ రుణంపై వడ్డీని అంటే వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలను ప్రభుత్వం నెలనెలా బ్యాంకులో జమ చేస్తుంది వడ్డీ లేని రుణాల పథకానికి ప్రస్తుత అప్పు నిల్వ అప్పు మంజూరైన మొత్తానికి సమానంగా గాని లేక తక్కువగా ఉన్న సంఘాలు అర్హత పొందుతాయి ప్రస్తుతమున్న అప్పు నిల్వ మంజూరైన అప్పు మొత్తానికి మించి ఉంటే అట్టి అదనపు మొత్తాన్ని చెల్లించిన సంఘాలు అర్హత పొందుతాయి ప్రతి నెల ఇరవై నాలుగవ తారీఖు కల్లా సంఘాలు తమ వాటాను చెల్లించాలి అలా చెల్లించలేని పక్షంలో ఆ తేదీ నుంచి ఏడు రోజులలోపు లేక ఆ నెలాఖరుకు ఈ రెండింటిలో ఏది ముందైతే అది చెల్లించాలి ఇప్పుడు ఇలా పొందిన రుణ సదుపాయాలతో మెరుగైన లాభాలొచ్చేందుకు పెట్టుబడి కేంద్రీకృత వ్యయాలు చేయడం గురించి తెలుసుకుందాం పెట్టుబడి కేంద్రీకృత వ్యయాలు మహిళలు వారు చేసుకునే పొదుపు ఆ పొదుపుల ఆధారంగా వారు పొందే వడ్డీ లేని రుణాలు అలా పొందిన రుణ సదుపాయాలతో అధిక లాభాలొచ్చే వ్యాపార ఆర్థిక కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టే విధంగా మహిళలను చైతన్యపరచడం వారిలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు దోహదం చేస్తుంది మా సత్యసాయి గ్రూప్ మా గ్రూప్ లో మేము పది మంది ఉన్నాము అప్పుడు ముప్పై ముప్పై రూపాయల నెలకు పొదుపు కట్టుకుంటా ఉన్నాము వ్యాపారానికి పెట్టుకున్నాము పెట్టుబడిగా గాజుల వ్యాపారము ఇది గ్యారంటీ కవరింగ్ గాజులు బొట్ చైన్లు వాటికన్నీ పెట్టుకున్నాము ముప్పై వేలు పెట్టుకున్నాం పెట్టుబడి అదే వ్యాపారం చేసుకుంటా మేము కొంచెం దాన్ని సద్వినియోగం చేసుకుంటా ఇంటికి వ్యాపారానికి ఇట్లా లోన్లు కట్టుకునేదానికి అన్నిటికీ దాంతోనే తద్దుకుంటాడు నా పేరు సులోచన మా దిగువ పోడు గన్న దిగువార్జున వాడ మా అంబేద్కర్ గ్రూప్ వన్ గంటల సంఘం జరుపుకుంటున్నాము నాలుగు నాలుగు లోన్లు తీసుకున్నాము ఆటో కొనుక్కున్నాము ఆటో నడపడం వల్ల ఏడు ఎనిమిది వందలు వస్తుంది ఆదాయం మొత్తం ఖర్చు భాగంగా రెండు వందలు మూడు వందలు వస్తుంది ఇంటికి అదే మా ఆదాయం నా పేరు వెంకటేశ్వరి మా గురు పేరు సత్య వినాయక మేము పది మంది ఉన్నాము చిన్న చిన్న లోన్లు అంతా ఇచ్చినారు సార్ తర్వాత ముప్పై వేలు ఇచ్చినారు ఒకేసారి అందులో కాణిపాకులు ఒక అంగడి కొనుక్కొని షాప్ పెట్టుకున్నాము తర్వాత యాభై వేలు ఇచ్చినారు ఆ యాభై వేలు ఇల్లు కట్టేసి అట్లనే ఉండిపోయింది దాన్ని ఇంటి పని పూర్తి చేసుకుంటే ఆ తర్వాత ఇరవై వేలు ఇచ్చినారు దాంట్లో ల్యాంలేషన్ ఫోటోలు సర్కిల్ కొనుకొని వచ్చి ఫోటోలు వేసి మా అంగడికి పెట్టుకుంటాం పక్కన అంగడికి ఇస్తాం అందులో వచ్చే లాభంలో ఆవులు పట్టుకొని మేపుకుంటాం అలా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడం మహిళా సంఘాలు స్వయం సమృద్ధి దిశగా వేసే ముందడుగు అలా మహిళలు చేసే వ్యయాన్ని పెట్టుబడి కేంద్రీకృత వ్యయంగా చేసినట్లయితే అది మహిళా సంఘాల యొక్క ఆర్థిక స్థిరత్వానికి మూలం అలా పెట్టుబడి కేంద్రీకృత వ్యయాలు ఆ మహిళా స్వయం సహాయక సంఘాల స్వావలంబనకు చేస్తుంది ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి వడ్డీ లేని రుణాలు వంటి వినూత్న పథకం గ్రామీణ స్త్రీల ఆర్థిక స్థిరత్వానికి దారితీస్తుంది గ్రామీణ స్త్రీలకు మెరుగైన రుణ సదుపాయాలు కల్పించడం అలా కల్పించిన రుణాలతో వారు సక్రమమైన మార్గంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం వారి స్వావలంబనకు ఆయువు పట్టు కుటుంబ పెట్టుబడి ప్రణాళికలు తద్వారా సూక్ష్మ రుణ ప్రణాళికలు ఆ ప్రణాళికల ఆధారంగా పొందే రుణ సదుపాయాలు అలా పొందిన రుణ సదుపాయాలను పెట్టుబడిగా లాభాలు వచ్చే ఆర్థిక కార్యక్రమాలపై కేంద్రీకరించడం అన్నది ఓ నిర్మాణాత్మకమైన ప్రక్రియ అలాంటి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో గ్రామీణ మహిళలను నిత్యం చైతన్యం చేసినట్లయితే అది స్త్రీల ఆర్థిక అక్షరాస్యతకు దోహదం చేస్తుంది